గోరింటాకు నుదుటిపై ఎందుకు పండుతో తెలుసా? గోరింటాకు పేరు వినగానే ఆడవాళ్ళు అందరూ పెట్టుకోవాలని అనుకుంటారు. అందులోనూ ఆషాఢంలో గోరింటాకును ప్రత్యేకించి మరీ పెట్టుకుంటాం. గోరింటాకు మనకి సంవత్సరం పొడవునా అయినా ఆషాఢ మాసంలో పెట్టుకుంటే ప్రత్యేకం. ముఖ్యంగా కొత్త పెళ్లి కూతుళ్ళు ఈ ఆషాఢ మాసంలో అత్తింటి వారి నుండి పుట్టింటికి వెళతారు. అలాంటి పుట్టింట్లో చేతులకు గోరింటాకు పెట్టుకుని ఎర్రగా పండిన చేతులు చూసుకుని భర్తను గుర్తు చేసుకుని మురిసిపోతుంటారు. ఇక పెళ్లి కాని వారికైతే చేతుల్లో గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త లభిస్తాడని అర్థం. అయితే ఆషాఢ మాసంలో గోరింటాకు తప్పక పెట్టుకోవాలని ఎందుకంటారు? అసలు గోరింటాకు కథ ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. గోరింటాకు అంటే పార్వతీ అమ్మవారికి చాలా ఇష్టమట. గోరింటాకు అసలు పేరు గౌరింటాకు. గౌరీదేవి బాల్యములో చెలికత్తెలతో వనంలో ఆడుకుంటూ ఉన్న సమయంలో రజస్వల అవుతుంది. అయితే ఆ రక్తపుచ్చుక్క నేలకు తాగగానే ఒక మొక్క పుట్టింది. ఈ వింత గురించి చెలికత్తెలు చెప్పగా పర్వతరాజు సతీ సమేతంగా చూసేందుకు వస్తాడు. ఆ కొద్ది సమయంలోనే ఆ చెట్టు పెద్దదయ్యి తాను సాక్షాత్తు పార్వతీదేవి రుధిర అంశతో జన్మించానని, నా వలన లోకానికి ఉపయోగం కలుగుతుందని చెబుతుంది. అంతలోనే చిన్నతనం పోని పార్వతీదేవి చాపలత్వంతో ఆ చెట్టు ఆకులు కోస్తుంది. అప్పుడు ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి. అది చూసి అయ్యో బిడ్డ చేతులకి ఏమైందని కంగారు పడతారు పార్వతీదేవి తల్లిదండ్రులు. అయితే తనకు ఏ విధమైన బాధ లేదని, పైగా ఇలా ఎర్రగా అలంకారంగా ఉందని అంటుంది పార్వతి. రజస్వల సమయాన ఉద్భవించింది కాబట్టి స్త్రీల గర్భాశయ దోషములను అతివేడి తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుందని, ఎర్రగా చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుందని ఆశీర్వదిస్తారు పర్వతరాజు. అప్పటి నుండి స్త్రీ సౌభాగ్య చిహ్నముగా ఈ గోరింటాకు ప్రసిద్ధమైంది. అయితే అరచేతుల్లో పండే గోరింటాకు నుదుటిన మాత్రం పండదు. ఎందుకంటే గోరింటాకు చెట్టు ఉద్భవం గురించి తెలిసిన కుంకుమ గౌరీదేవి దగ్గరకు వచ్చి, ఇక అందరూ నుదుటిని కూడా ఈ ఆకుతోనే బొట్టు దిద్దుకుంటారేమో, నా ప్రాధాన్యత తగ్గిపోతుంది కదా అని చెప్పి బాధపడుతుంది. అప్పుడు గౌరీదేవి ఈ ఆకు నుదుటిన పండదు అని చెబుతుంది. ఇక శాస్త్రపరంగా చూస్తే గోరింటాకు గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. మన అరచేతుల మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని తగ్గిస్తుంది గోరింటాకు. ఇలా గోరింటాకు పండటం అనేది స్త్రీల ఆరోగ్యాన్ని సూచిస్తుంది. అంతేకాదు శాస్త్రీయపరంగా చూస్తే ఆషాఢ మాసం వర్షాకాలం, తరచూ తడుస్తూ ఉండడం వలన కాళ్ళ పగుళ్ళు ఫంగస్ లాంటి వ్యాధులు వస్తాయి. వీటి బారి నుంచి తప్పించుకోవడానికి కూడా గోరింటాకు పెట్టుకుంటారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.